పరిచయ కార్యక్రమాన్ని ఇవాల్ కార్పొరేషన్లో పెట్టడం చాలా బాధాకరంగా ఉంది. ఎందుకంటే చిన్న హాల్లో 150 మంది వరకు కార్పొరేటర్స్ కానీ ఆఫీసర్స్ కానీ ఒక మాస్క్ కూడా సప్లై లేకుండా ఇవాళ అందరినీ కూర్చోబెట్టి చాలామందికి ఆఫీసర్లకి లేవు కూర్చున్న వాళ్ళు కాదు మా మేయర్ గారు కూడా మాస్క్ వేసుకోలేని పరిస్థితిలో ఇవాళ కార్పొరేషన్లో ఉంది. ఇవాళ ప్రజలు భయభ్రాంతులతో ఉన్నారు. ఎందుకంటే ప్రజానాయకుడే వేసుకోకపోతే మేము అందరినీ కలుస్తాం మాకు ఏ విధమైన ఈ కరోనా వస్తే ప్రజలు ఎంతమందికి ఈ ఇది వ్యాపిస్తుందని ఒక బాధతో మేమైతే కౌన్సిల్లో కూడా ఇచ్చేసాను. మీరు మాస్కులేనా చెప్పాలి లేకపోతే మాస్కు లేని వాళ్ళు లోనకి రాకుండా ఎలా చేయకుండా నాపాలి ఇది కరెక్ట్ కాదు. కావాలని కోవిడ్ని కంట్రోల్ చేసే పరిస్థితులు లేవు. కోవిడ్ని పెంచినందుకు ఈ మీటింగ్ పెట్టినట్టు ఉంది అని నేనైతే డిమాండ్ చేశాను. దానికి స్పందించమని మేయర్ గారిని అందరినీ డిమాండ్ చేయడం జరిగింది. ఇది కరెక్ట్ కాదు. రేపు రాబోయే రోజుల్లోనైనా ప్రజలకి మనము సమాధానం చెప్పే బాధ్యతలో ఉన్నాం. ప్రజాస్వామ్యంలో ఉన్నాం. ప్రజలకంటే మనమే ఈవేళ మీటింగ్ ప్రధానం కాదు. అందరూ ఆరోగ్యంగా ఉండాలి, ఈ కరోనా బాధ నుంచి బయటపడాలి అనేది ప్రతి దగ్గర మనం చెప్తున్నాం. దీనికి అనుసరించి ఈవేళ కార్పొరేషన్లో లేని బాధాకరంగా ఈవేళ నేను భావిస్తున్నాను. హై వ్యూయర్స్, వైజాగ్ విజన్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మా ఛానల్ అందిస్తున్న జాతీయ అంతర్జాతీయ స్థాయి వార్తా విశేషాలు నోటిఫికేషన్స్ కోసం ఇక్కడ కనిపిస్తున్న బెల్ ఐకాన్ ని క్లిక్ చేయండి.